స్త్రీల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన మహనీయురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ అని సమావేశంలో పాల్గొన్న భక్తలు కొనియాడారు. స్వాతంత్ర సమరయోధురాలుగా, రచయిత్రిగా, సంఘ సంస్కర్తగా, భారత రాజ్యాంగ నిర్మాణ కమిటీలో ఏకైక మహిళగా చరిత్రలో నిలిచిపోయిన దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సమాజానికి స్ఫూర్తినిచ్చారని వ్యాఖ్యానించారు. శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల ఎస్కేపీసీ ఐక్యూఏసీ సృజన తెలుగు భాషా మండలి, దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభ, చెన్నై నిర్వహణలో ఉన్న దుర్గా స్రవంతి సాంస్కృతిక విభాగం సంయుక్త ఆధ్వర్యంలో దుర్గాబాయి దేశ్ముఖ్ 115వ జయంతి సందర్భంగా ఆమె జీవిత చరిత్ర విశేషాలతో అవగాహన శిబిరం సోమవారం నిర్వహించారు. తెలుగు మీడియం విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని చక్కగా దుర్గాబాయి చరిత్ర గురించి అనర్గళంగా ప్రసంగించారు. ఎస్కేపీసీ కరస్పాండెంట్ ఊటుకూరి శరత్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ టి మోహనశ్రీ, తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ పిఎస్ మైథిలి, డాక్టర్ భరణి కుమార్, దుర్గాశ్రవంతికి చెందిన భానుమతి, కార్యవర్గ సభ్యులు పశుమర్తి జయశ్రీ, డాక్టర్ తిరుమల ఆముక్త మాల్యద, పద్మలత, లక్ష్మీ ప్రసన్న, పత్రి అనురాధ తదితర ప్రముఖులు దుర్గాబాయి దేశ్ముఖ్ దేశభక్తి మహిళలకు అందించిన ఎనలేని కృషిని కొనియాడారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా సౌత్ సిటీ లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ ఏవి శివకుమారి పాల్గొని మాట్లాడుతూ, మహిళా లోకానికి దుర్గాబాయి దేశ్ముఖ్ స్ఫూర్తి ప్రదాత అని, స్వాతంత్ర సమరంలో ముందుండి నడిపించిన వీర వనిత అని కీర్తించారు. దుర్గాబాయి దేశ్ముఖ్ జీవిత చరిత్ర గురించి వక్తృత్వ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచిన బీసీఏ 3వ సంవత్సర విద్యార్థిని సుప్రియకు దుర్గా స్రవంతి తరఫున 5,000 రూపాయల నగదు బహుమతి అందించి అభినందించారు. అలాగే పోటీలో పాల్గొన్న విద్యార్థినులకు, అతిథులకు జ్ఞాపికలను నిర్వాహకులు బహుకరించారు. సభకు నమస్కారం. శ్రీ కన్యకా పరమేశ్వరి వాసవి కాలేజీలో ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఈ దుర్గాబాయి దేశ్ముఖ్ గారి గురించి కార్యక్రమం అనేది పిల్లలకి తెలియజేయటం కోసం జరుపుతూ ఉంటారు. భావితరాల పిల్లలకి ఈ నాయకురాలని గురించి తప్పకుండా తెలవాలన్న మంచి ఉద్దేశంతో డాక్టర్ మోహనశ్రీ గారు, డాక్టర్ మైథిలి గారు, ఈ సంఘ నిర్వాహకులు జయశ్రీ గారు వీళ్ళందరూ కూడా కలిసి కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఆవిడ ఎంత ప్రతిభావంతురాలు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా ఆవిడ ప్రత్యేక క్రిమినల్ లాయర్ గారు, సోషల్ వర్కర్, నేషనల్ లీడర్, మన స్వాతంత్రం కోసం ఎంతో జీవితాన్ని మొత్తాన్ని త్యాగం చేసి మనకి ఈ స్వాతంత్రం రావడానికి తోడ్పడిన వారిలో వారు ప్రత్యేకులు అని అనడానిలో సందేహం లేదు. అలాగే ఆవిడ చిన్న చిన్నతనంలోనే 12వ ఏట నుంచే మంచిగా దాన ధర్మాలు చేయడం, గాంధీజీ గారు వచ్చినప్పుడు విరాళాలు సేకరించి ఆయనకు బహుకరించడం, తన చేతి బంగారు గాజులను కూడా ఆయనకి ఇవ్వడం అన్నది కూడా చిన్న వయసు నుంచే ఆ అలవాటు ఆవిడకి రావడం అనేది గర్వకారణం అవన్నీ తెలుసుకోవడానికి. ఇలాంటి విషయాలన్నీ కళాశాల విద్యార్థినిలు భావితరాలకి నేర్పిస్తూ ఉండాలనే ఆకాంక్షతో మన మేడం గారు, మా ప్రిన్సిపల్ గారు మోహనశ్రీ గారు చెప్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. ప్రతి విద్యార్థికి అటువంటి స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ ఒక్కొక్కరిని ప్రత్యేకసారి ప్రత్యేక అతిథులుగా పిలిచి ఇక్కడ వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఇంకా ఇదే విధంగా ఇలాంటి నాయకురాలు మన దేశంలో చాలామంది ఆ స్థాయికి ఎదగాలని, అలాంటి త్యాగశీలి ఉద్దేశంతో త్యాగాలు చెయ్యాలని, వాళ్ళల్లో కూడా మంచి సద్భావనలు, గుణాలు డెవలప్ అవ్వాలని చెప్పి మన ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమానికి ఈ కన్యకా పరమేశ్వరి మేనేజ్మెంట్ ట్రస్ట్ వాళ్ళు, ప్రిన్సిపల్ గారు, తెలుగు విభాగం అధ్యక్షురాలు గారు, మన జయశ్రీ గారు లాంటి వారు, ఇంకా మేడం గారు, ఐఐటీసీ వాళ్ళు మొత్తం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి సపోర్ట్ చేయడం అనేది చాలా అభినందనీయం. ఇలాంటి సపోర్ట్ చేయడం అనేది కూడా ప్రతి ఒక్కరూ సమాజంలో చేయడానికి ముందుకు రావాలి. అలా ముందుకు చేస్తేనే ఈ చిన్నపిల్లలు, భావితరాల పిల్లలకి అందరికీ విషయాలు తెలుస్తాయి. వాళ్ళు కూడా తన జీవితంలో ఎంతో కొంత భాగం సమాజ సేవకు తోడ్పడటానికి ముందుకు రావాలని ఆశిస్తూ, గాడ్ బ్లెస్ యూ మా మై చిల్డ్రన్. ஸ்ரீ கன்னிகா பரமேஸ்வரி மகளூர் கல்லூரியில் இன்னைக்கு வந்து துர்காபாய் தேஷ்முக் அவங்க வந்து பிறந்த நாளில் நாங்கள் கொண்டாடப்பட்டிருக்கோம். இன்னைக்கு வந்து ஒரு 5 பேர் வந்து அவங்கள பற்றி நாங்கள் நிறைய பேசணும். எப்படின்னா அவங்க வந்து நிறைய ஒரு இது வந்து கொண்டு வந்திருக்காங்க, லைக் சோஷியல் காந்திக்கு வந்து அவங்களோட தங்க வலையில் வந்து சின்ன வயசுலேயே ஒரு 5 வயசு அந்த மாதிரி வயசுலேயே வந்து எடுத்து கொடுத்துட்டாங்க. அதுக்கப்புறமா நிறைய பேருக்கு வந்து சின்ன வயசுலேருந்து அவங்க வந்து எல்லோரும் வந்து
கேர்ள்ஸ் வந்து நிறைய வளர்ப்பு வரணும் அப்படின்னு சொல்கிறதுக்காக வந்து படிப்பும் ஒரு பக்கத்தில் வந்து அது கூறிய எல்லாத்தையுமே வந்து சொல்லி கொடுத்துருக்காங்க. அவங்க வந்து நிறைய ஒரு பிளைண்ட் ரிலீஃப் அசோசியேஷன், சாக்ஷரதா பவன், அப்புறமா வந்துட்டு ஆந்திர மகிழ சபை அப்படின்ற ஒரு இது வந்து நிறைய ஏற்படுத்தியிருக்காங்க. அதோட அப்படியே விட்டுறாமல் அது இன்னும் நல்லா ஒரு இதுல போகணும்னு சொல்லிட்டு மற்றவங்களுக்கும் அதை சொல்லி கொடுத்து கற்றுக் கொடுத்து இன்னும் நிறைய நடத்தியிருக்காங்க. அதுக்கப்புறமா வந்து சோஷியல் டெவலப்மெண்ட் ஃபார் கவுன்சில் அப்படின்ற ஒரு இதுவும் ஓப்பன் பண்ணியிருக்காங்க. அது வந்து இந்த சென்னையிலே மட்டும் இல்லாமல் டெல்லியிலையும் ஹைதராபாத்லேயும் நிறைய நிறைய பிரான்ச்சஸ் ஓப்பன் பண்ணி நிறைய நடத்துனாங்க. தேங்க்யூ. நமஸ்தே, நேனு துர்கா ஸ்ரவந்தி అన్నది మాది సాంస్కృతిక విభాగం. దేనికంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా సభ చెన్నై, వారి తరఫున మా ఫౌండర్స్ డే అంటారు, మా సంస్థను స్థాపించిన ఆవిడ శ్రీమతి దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు. ఆవిడ పుట్టినరోజు జూలై 15. ప్రతి ఏడు హైదరాబాద్లోను చెన్నైలోను ఉన్న అన్ని విభాగాలు ఫౌండర్స్ డే అని చేసుకుంటాం. ఈసారి మేము పిల్లలకి దుర్గాబాయమ్మ గారి గురించి తెలియాలి అన్న ఒకే ఒక కారణంతో, లేకపోతే వాళ్ళు పుస్తకాలు చదివితే కాదు, ఇలాగ వాళ్ళకి వాళ్ళు చదివి వాళ్ళే చెప్తే వాళ్ళకి ఇంకా స్ఫూర్తి కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ శ్రీ కన్యకా పరమేశ్వరి కాలేజీలో చేశాం. పరమేశ్వరి కళ మరియు అరవియల్ కల్లూరిల ఇంటి కల్వి వలర్చికి తుణయా నిన్న కామరాజ్ అంజలి సెలుత్త విధమాగం. శ్రీ దుర్గాబాయ్ దేశ్ముఖ్ పిరందనాల్ 115th பிறந்தநாளை கொண்டாட விடமாகும். நம்ம இன்றைக்கி வந்து வெவ்வேறு விடத்தில் அவர்களை பற்றி ஸ்டூடெண்ட்ஸ் பேசுகிற மாதிரி ஒரு நிகழ்ச்சி ஏற்பாடு செஞ்சோம். இது எதனாலன்னா, ஃப்ரீடம் ஃபைட்டர்ஸு யாருன்றது நம்மளுக்கு நிறைய பேருக்கு தெரியும், ஆனால் அவங்கள பற்றி டீட்டெயில்ஸ் ரொம்ப தெரியாது. அது தெரிஞ்சிக்கணுன்னா தானாக படித்தால் தான் முடியும். அதனால் அவங்கள ஒரு சின்ன விழிப்புணர்வுன்ற மாதிரி அவங்களுக்கு ஒரு ஒர்க் ஷாப் மாதிரி ஒரு அஞ்சு பேர் ஒரு என்னென்ன பண்ணாங்க, துர்காபாய் தேஷ்முக் அவங்க வந்து ஜெயிலில் இருந்தப்போ அவங்களுடைய அனுபவங்கள், இல்லை அவங்க என்னென்ன ஆர்கனைசேஷன்ஸ் ஆரம்பித்தாங்கன்றது அது ஒரு தலைப்பும்னு, அவங்க எப்படி இந்த உப்பு சத்தியாகிரகம் அப்படி சொல்லுவோம்ல அந்த மூமெண்ட்ஸில், இண்டிபெண்டன்ட் மூமெண்ட்டில் எப்படி தான் எப்படி இணைந்தாங்க, காந்தியோட எப்படி இந்த சுதந்திர போராட்டத்தில் செயல்பட்டாங்கன்றது ஒவ்வொருத்தர் ஒரு ஒரு தலைப்பு, ஒரு ஒரு குறிப்பிட்ட தலைப்பில் அவங்க பசங்க பேசுகிறதுனால நிறைய பேருக்கு என்ன செய்யணுன்றது. பெண்கள் வந்து இன்றைக்கி நல்லா சுதந்திரமாக இருக்காங்கன்னு நான் நம்புகிறோம், ஆனால் அந்த சுதந்திரத்துக்கு காரணமான பெண்களையும் இந்த சுதந்திரத்துக்கு காரணமான எல்லா நல் உள்ளங்களையும் நம்ம நினைத்து பார்க்க வேண்டுன்ற ஒரு நல்ல நோக்கத்தோட ஸ்டூடெண்ட் அவேர்னஸ் வந்ததுன்னா அவங்க எல்லாருக்குமே வந்து ஈஸியாக ஸ்ப்ரெட் பண்ண முடியும். எந்த கருத்தும் நம்ம பேசுகிறத விட யூத் அவங்க வந்து ஒரு ஃபயர் மாதிரி இமீடியட்டாக அது வந்து பத்தும். என்ன பற்றிக்கும் அவங்களெலாம் இந்த நாட்டு பற்றுன்றது நல்ல அவங்கள கொஞ்சம் ஒரு ஊக்கப்படுத்துகிற மாதிரி இந்த நிகழ்வுகள், இந்த நிகழ்ச்சிகள் நம்ம செய்கிறதுக்கான காரணம் அதுதான். நம்ம நிறைய நிகழ்ச்சி செய்கிறோம், ஆனால் இது மாதிரி நிகழ்ச்சி வந்து ஒரு மன நிம்மதியும், நம்ம ஏதோ இன்றைக்கி பொழுது நல்லா பசங்களுக்கு ஒரு நல்ல செயல் செஞ்சோன்றது, ஒரு நல்ல கருத்து சொன்னோன்றது ஒரு சந்தோஷமான விஷயம். இது நம்ம வந்து துர்கா ஸ்ரவந்தி கல்ச்சரல் டிபார்ட்மெண்ட் அவங்க விபாக் அப்படி சொல்லுவாங்க, ஸ்ரீ துர்காபாய் தேஷ்முக் ஆந்திர மகிழா சபா அவங்களோட இணைந்து இந்த கன்னிகா பரமேஸ்வரி ஐக்யூஎஸ்சி சுஜன தெலுங்கு பாஷா மண்டலி இந்த நிகழ்ச்சியை ஏற்பாடு செஞ்சோம். எல்லா உள்ளங்களுக்கு நன்றி. வாழ்க வளமுடன்.